ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆడపిల్లలకు శుభవార్త సుకన్య సమృద్ధి పథకం ఇలా చేస్తే ప్రతి ఆడపిల్ల లక్షాధికారి అవుతుంది సుకన్య సమృద్ధి యోజన పథకం పదేళ్లలోపు బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆఫీస్ లో బాలిక పేరు మీద ఈ యోజనలో అంటే ఈ పథకంలో ఖాతాను బాలిక తల్లిదండ్రులు లేదా బాలిక గార్డియన్స్ ఎవరైనా కూడా లోపు బాలికల పేరు మీద ఓపెన్ చెయ్యొచ్చు ఒకవేళ బాలిక గనక అనాథ అయితే ఆ బాలికను చట్టబద్ధంగా ఎవరైతే దత్తత తీసుకుంటారో వారు ఈ బాలిక పేరు మీద ఈ స్కీమ్ కి అప్లై చేయొచ్చు అయితే వాళ్ళు తగిన డాక్యుమెంట్స్ సమర్పించి ఖాతాను ఓపెన్ చేయాలి ఒకవేళ మొదటి సంతానం ఆడపిల్ల ఉండి రెండవ సంతానంలో కవలలు ఆడపిల్లలు పుడితే గనక ముగ్గురికి కూడా మూడు వేరువేరు ఖాతాలు ఓపెన్ చేయొచ్చు సుకన్య సమృద్ధి యోజన కింద ఒక బాలికకు ఒక అకౌంట్ మాత్రమే అనుమతిస్తారు అలాగే ఆ అకౌంట్ ని ఓపెన్ చేసేటప్పుడు బాలిక జనన ధ్రువీకరణ పత్రం కంపల్సరీగా ఉండాలి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఫోటోలు గుర్తింపు కార్డు చిరునామాను ధృవీకరించే పత్రము అలాగే ఖాతాను తెరిచేందుకు వెయ్యి రూపాయలు నగదు ఇవన్నీ తీసుకుని పోస్ట్ కి వెళ్తే వాళ్ళొక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ నింపి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ఆఫీస్ లో కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ లో కానీ సబ్మిట్ చేస్తే బాలిక పేరు మీద సుకన్య సమృద్ధి యోజన పథకం కింద అకౌంట్ ని ఓపెన్ చేస్తారు ఈ నగదును జమ చేసేటప్పుడు డిడి రూపంలో కానీ చెక్ రూపంలో కానీ జమ చేయాలి ఏదైనా ప్రభుత్వ బ్యాంకుల్లో కానీ తపాలా కార్యాలయం అంటే పోస్ట్ పోస్టాఫీసులో కానీ ఈ ఖాతాను తెరవచ్చు ఖాతా కాల పరిమితి ఇరవై ఒక్క సంవత్సరాలు ఖాతా సంవత్సరాల వరకు కనీసం నెలకు వెయ్యి రూపాయలు జమ చేయాలి ఒకవేళ లేట్ అయితే సంవత్సరానికి యాభై రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఇరవై ఒక్క సంవత్సరాల తరువాత వడ్డీతో కలిపి పూర్తి సొమ్మును పొందొచ్చు ఒకవేళ బాలికకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తరువాత చదువు లేదా వివాహం కోసం ఆమె ఖాతాల నుండి సగం డబ్బుని తీసుకునే అవకాశం కూడా ఉంది ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ మూడు శాతం ఉంది అయితే ప్రారంభంలో ఇది తొమ్మిది పాయింట్ ఒక శాతం ఉండేది కానీ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే ప్రతి సంవత్సరానికి ఆర్థిక శాతం మారుతూ ఉంటుంది అని మనకి సూచన ఉంటుంది అయితే ఈ ఖాతాని భారతదేశంలో ఏ తపాలా కార్యాలయంలో అయినా కూడా మీరు ఓపెన్ చేయొచ్చు అలాగే ఒక పోస్ట్ ఆఫీస్ నుండి మరొక పోస్ట్ కి ఉచితంగానే ఈ అకౌంట్ ని బదిలీ చేసుకోవచ్చు ప్రతి నెల వెయ్యి చొప్పున జమ చేస్తే సంవత్సరానికి పన్నెండు వేలు అవుతాయి ఇలా పద్నాలుగు సంవత్సరాల వరకు కడుతూ వెళ్తే లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలు అవుతాయి ఇలా ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత తొమ్మిది పాయింట్ ఒకటి వడ్డీ రేటుతో ఆరు లక్షల ఏడు వేల నూట ఇరవై ఎనిమిది రూపాయలు మీకు వస్తాయి కనుక ఎవరైనా కూడా పది సంవత్సరాలలోపు ఆడపిల్లలు ఉన్నా లేదా ఇప్పుడే ఎవరికైనా ఆడపిల్లలు పుట్టినా వాళ్ళ పేరు మీద ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం కింద అకౌంట్ ని ఓపెన్ చేసి ఈ స్కీమ్ లో మీరు భాగస్వాములు అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి